ఈరోజు మనం తెలుసుకోబోయే ముఖ్యమైన అంశం ఏంటంటే ఆల్కహాలిజం. సమాజంలో మనం ఈరోజు ఎక్కడ చూసినా అది టీనేజ్ వాళ్ళలో కావచ్చు, యువతలో కావచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళలో కావచ్చు, ఓల్డ్ ఏజ్ వాళ్ళలో కావచ్చు, అన్ని వయసుల వాళ్ళలోనూ ఈవెన్ ఆడవాళ్ళలోనూ ఈ మధ్యకాలంలో కనపడుతున్న ధోరణి ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవటం, మందు తాగటం. ఇది సమాజంలో పెడపోకడలకి ఇది ఒక ఉదాహరణ. ఎక్కడ చూసినా, టీవీలో చూసినా, ఎవడైన్మెంట్ చూసినా, సినిమాలు చూసినా, ఎక్కడ చూసినా ఆల్కహాల్ తీసుకోవడం అనేది ఒక సర్వసాధారణము, సామాన్యము, మామూలు విషయంలాగా చూపిస్తూ ఉన్నారు. దానివల్ల అందరిలో ఒక యువతలో పర్టికులర్గా టీనేజ్ వాళ్ళలో వాళ్ళు ఏమంటే ఆల్కహాల్ తీసుకోవటం అనేది ఒక సహజమేమో అన్న ఒక తప్పుడు దురభిప్రాయం అనేది సమాజంలో వెళ్తూ ఉంది. ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకోవటం వలన అనేక రకాల ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అది ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాల. ఇది లేదు అనేది లేదు. అందులో మానసికంగా ఇబ్బంది పడతారు, శారీరకంగా అనేక ఇబ్బందులు వస్తాయి, సామాజికంగా బాధపడతారు, ప్రవర్తనాపరమైన లోపాలు వస్తాయి, అంతేకాక ఆర్థికంగా కూడా అనేక రకాలుగా నష్టపోతారు. ఈ ఆల్కహాలిజం అనేది అందరూ అనుకున్నట్టు ఒకేసారి అందరూ రెండు మూడు బాటిల్స్ ఏమైనా తాగరు. మొదలు పెడతాము ఏదో సరదాగాను ఫ్రెండ్స్తోనూ నిదానంగా కొద్దిగా మొదలు పెడతారు. ఆ కొద్దిగా మొదలుపెట్టి అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటారు. తీసుకున్న తర్వాత అది గ్రాడ్యువల్గా అది తీవ్రమైపోతూ ఉంటుంది. మరి ఈ ఆల్కహాలిక్స్లో మనం చూసేపాటికి ముఖ్యంగా మూడు రకాలు ఉంటూ ఉంటారు. పర్టికులర్గా వచ్చేపాటికి సోషల్ డ్రింకర్స్ అంటాం. సోషల్ డ్రింకర్స్ అంటే అప్పుడప్పుడు పార్టీలప్పుడు అకేషన్స్ అప్పుడు మాత్రమే తీసుకుంటూ ఉంటారు, మిగతా అప్పుడు బాగానే ఉంటారు. వాళ్ళు లిమిటెడ్గా తీసుకుంటారు, వాళ్ళు సోషల్ డ్రింకర్స్. ఇక నెక్స్ట్ వచ్చేపాటికి బింజే డ్రింకర్స్ అంటూ ఉంటాం. వాళ్ళు అసలు తాగరు ఆల్కహాల్, కానీ మొదలు పెడితే మటుకు ఇక మిగతా విషయాలు కూడా మానేస్తారు. రెగ్యులర్ డ్యూటీస్ కూడా మానేసి కంటిన్యూగా తాగుతూనే ఉంటారు. ఇక ఆ తాగడం ఎంతవరకు అంటే వాళ్ళ బాడీ ఆల్కహాల్ రిజెక్ట్ చేసేదాకో, లేకపోతే నెక్స్ట్ వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి ఇచ్చేసిందాగా మామూలుగా ట్రీట్మెంట్ చేపిస్తే మాత్రమే వాళ్ళు బయటకు రాగలుగుతారు. అంత సివియర్గా తాగుతుంటారు. మళ్ళీ మానేస్తే మళ్ళీ అది రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి మానేస్తారు. ఇది బింజే డ్రింకర్స్ యొక్క స్పెషాలిటీ. ఇక ఆ తర్వాత రెగ్యులర్గా తాగే అడిక్షన్స్, ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ముఖ్యమైన అన్నమాట. ఇప్పుడు ఎవరైనా మొదలుపెట్టేది ఒక చిన్న బీరు బాటిల్తోనో లేదా ఒక స్మాల్ పెగ్తోనో మొదలు పెడతారు. మరి మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఎలా ఉంటుంది? చాలా హాయిగా ఫీల్ అవుతూ ఉంటారు, రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు. అప్పుడు దాకా పడిన శ్రమ పోయినట్టు ఉంటుంది, కొద్దిగా ధైర్యం వచ్చినట్టు ఉంటుంది, ఏదో ఒక విజయం సాధించినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఏదైనా చేయగలిగానే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది కొంచెం పెరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. చక్కటి ఆ ఫీలింగ్ వచ్చేపాటికి దాంతో ఏమవుతుందంటే మళ్ళీ అటువంటిది కొన్నిసార్లు జరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఏంటంటే మైండ్లో వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఆ ఆహ్లాదకరమైన ఫీలింగ్ కావాలి, మళ్ళీ మళ్ళీ కావాలని దానికి తీసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఏం చేస్తారు వాళ్ళు, అకేషన్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. అకేషన్స్ ఏదైనా సరే, అవతలలో ఇవ్వకపోతే వీళ్ళే నేను డబ్బులు పెడతానరా అంటారు. ఎందుకంటే ఆ అకేషన్ ద్వారా వాళ్ళు కన్జ్యూమ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది, చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి. ఆ తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళలో ఎడిక్షన్ వచ్చేస్తుంది, వాళ్ళ యొక్క ఆలోచన విధానం మారిపోతుంది. ఇక రోజు మొదలు పెడతారు, పొద్దున్న సాయంత్రం కష్టపడుతున్నాము, సాయంత్రము ఆల్కహాల్ తీసుకొని రిలాక్స్ అవ్వాలని ఒక ఓరియంటేషన్కి వాళ్ళు వస్తారు. అది ఆ తర్వాత ఏమవుతుంది, కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమవుతుంది, సాయంత్రం పూట తీసుకున్న దాని వలన పొద్దున్నే హ్యాంగ్ ఓవర్ వస్తుంది, తలకాయ నొప్పిగా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది. ఇంకొక పెగ్గు తీసుకుంటే ఈ రోజల్లో హుషారుగా ఉంటుందని మళ్ళీ మార్నింగ్ టైం మొదలు పెడతారు. ఆ తర్వాత ఇంకొన్నాళ్ళకి ఏమవుతుంది, ఆ మార్నింగ్ టైం అయిపోయి మరి మధ్యాహ్నం కూడా తీసుకుంటే బాగుంటుంది అనేసి మధ్యాహ్నానికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏమవుతుంది, ఇంకా ఇక ఎప్పుడు ఆల్వేస్ జేబులోనో లేకపోతే వాళ్ళ ఆఫీసు డెస్క్లోనో ఎక్కడ ప్రతిరోజు ఎప్పుడు ఆల్వేస్ డోస్ తగ్గినప్పుడల్లా ఆల్కహాల్ తాగుతూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు ఆల్కహాల్కి డిపెండెంట్ అయిపోతూ ఉంటారు.